అందరికీ నమస్కారం అండి. మీకు అందరూ తెలుసు రేపు 15 సెప్టెంబర్ 2023 నాడు టీచర్ ఎలిజిబిలిటీ సంబంధించిన ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నాము. సో రాష్ట్రమంతా కూడా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి అభ్యర్థులకు నేను తెలియజేసినంటే అందరూ తప్పనిసరిగా మీకు కేటాయించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక గంట ముందుగానే చేరుకోవాల్సిందిగా నేను మీకు అందరూ కూడా కోరుతున్నాను. తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకొని రావాలి. తర్వాత మొబైల్ ఫోన్స్ కానీ ఇతరతర గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని రాకూడదు. అందరు అభ్యర్థులు తప్పనిసరిగా బ్లాక్ ఇంక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని రావాలి. బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రమే ఆ ఓఎంఆర్ షీట్ల పట్ల మీ యొక్క ఆన్సర్స్ అని కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మిమ్మల్ని అంతా కూడా రావస్తుందని మిమ్మల్ని కోరుతున్నాను. అయితే మన జిల్లాల పట్ల 78 సెంటర్ల పట్ల మనం ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నాము. 58 సెంటర్స్ మామనగర్ లోకల్ టౌన్లో పట్ట, తర్వాత ఒక 20 సెంటర్స్ మనం జడ్చర్ల పట్ట నిర్వహిస్తాము. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పట్ట గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పట్ట నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్ సంబంధించిన ట్రైనింగ్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్, తర్వాత అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారి ఆధ్వర్యంలో పట్ట నిన్న మనం ఐడిఓసీ మీటింగ్ హాల్ పట్ట పూర్తి చేసుకున్నాము. సో ఈరోజు 2 గంటల నుంచి అందరూ ఇన్యులేటర్స్, తర్వాత హాల్ సూపరింటెండెంట్స్కి ఆయా పరీక్షా కేంద్రాల్లో పట్ట వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాము, తర్వాత రేపు పరీక్ష నిర్వహించాల్సినటువంటి రూమ్లలో పట్ట నంబరింగ్ వేయడము, తర్వాత డిస్పేచ్ చేయడము, తర్వాత బిల్డింగ్ ప్లాను, టాయిలెట్స్ అని కూడా క్లీన్నెస్, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పర్యవేక్షణ చేయడానికి 13 రూట్ ఆఫీసర్స్ని నియామకం చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ అందరూ కూడా పరిశీలన చేస్తారు. కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు పూర్తి స్థాయిలో పట్ట ఈ టెట్ ఎగ్జామినేషన్ నిర్వహణ గురించి వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా, సో ముఖ్యంగా పిల్లలకందరూ కూడా పరీక్షా కేంద్రంలో పట్ట ఎగ్జామినేషన్ రాసే సందర్భంలో పట్ట ప్రశాంతమైన వాతావరణం కల్పించాల్సిన నేను వారికి అందరూ కూడా కోరుతున్నాను. సో అదే రకంగా పేరెంట్స్కి అంతా కూడా తెలియజేసినంటే, సో మీ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులంతా కూడా ఒక గంట ముందుగానే పంపించాల్సిందిగా నేను మీకు అందరు కూడా కోరుతున్నాను. సో దీనికి కావాల్సినటువంటి పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు ఏర్పాటు కూడా గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పట్ల జరుగుతూ ఉంది. రేపు ఎగ్జామినేషన్ జరిగేటువంటి సమయంలో పట్ట ఈ పరీక్షా కేంద్రాల చుట్టుముట్టు కూడా 144 సెక్షన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రమల్గేట్ చేయడం జరిగింది. సో బందోబస్తు అయితేనేమి, ఇదైతేనేమి, నీకు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టీసీ సంబంధించి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడము, బస్ స్టాండ్ల పట్ట హెల్ప్ డెస్క్ అని ఏర్పాటు చేయడం అంతా కూడా చేస్తున్నారు. తర్వాత డిఎంహెచ్ఓ గారి ద్వారా వైద్య శాఖ అధికారి ద్వారా ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్స్లో పట్ట మనము ఈ ఏఎన్ఎంని పెట్టడము, ఇబ్బంది ఉన్నటువంటి అభ్యర్థులకు అందరూ కూడా తగినటువంటి వైద్య సహాయం చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సెంటర్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా ఆంటోవర్జెన్సీ జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పట్ట పరీక్ష రాసేటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.